సంక్రాంతికి సినిమాల పోటీ గట్టిగానే మొదలైంది. ఒక పక్క రామ్ చరణ్ బోయపాటి కలయికలో మాస్ సినిమా, మరోపక్క వెంకీ వరుణ్ తేజుల ఫ్యామిలీ సినిమా. ఈ రెండింటికి పూర్తి భిన్నంగా వచ్చిన నందమూరి తారక రామారావు గారి బయోపిక్ మూడు మూడు జోనర్స్ అయితే సంక్రాంతి హిట్ ఏది అంటే F2 అని చెప్పాలి. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా అన్నింటికంటే ముందే జనవరి 9న మన ముందుకు వచ్చింది. ఆ సినిమాకి ఫస్ట్ షో నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో వసూలని మాత్రం రాబట్టలేకపోతోంది. దాంతో ఈసారి వచ్చే పార్ట్ 2 మహానాయకుడిపై స్పెషల్ కేర్ తీసుకుంటోంది ఆ చిత్ర యూనిట్. మహానాయకుడు సంబంధించి ఇంకా కొన్ని ప్యాచ్ వర్క్ మిగిలిపోయింది. అలాగే ఆ షూట్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేయాల్సి ఉంది. దీంతో ఆ సినిమాకి ముందుగా ప్రకటించినట్టు ఫిబ్రవరి 7వ తేదీన తీసుకురాలేకపోవచ్చని భావించిన చిత్ర బృందం మహానాయకుడిని ఫిబ్రవరి 14కు వాయిదా వేశారు. అంతా అనుకున్నట్టే జరిగితే ఈ పాటికి షూట్ కంప్లీట్ అవ్వాలి, కానీ ఇంకా అవ్వలేదు. దాంతో ఈ వాయిదా పక్కా అంటున్నారు. అయితే కొన్ని అక్కడక్కడ కొన్ని మార్పులు కూడా చేస్తున్నారట. మొదట భాగంలో ఉన్న తప్పులని రెండో భాగంలో ఉండకుండా చూసుకుంటున్నారట. అలా ఒక వారం లేటుగా వస్తున్నాడు మహానాయకుడు. దీనిపై అధికారికంగా ఒక పోస్టర్ విడుదల చేస్తారట ఆ చిత్ర బృందం.